పాపం ట్రైన్ సిగ్నల్ ఇచ్చారు, అబ్బాయి దాటలేకపోతున్నాడు. న్యూ ఢిల్లీకి వెళ్ళదు, ఢిల్లీ రైల్వే స్టేషన్కి వెళ్తుంది. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు వందే భారత్ ఎక్స్ప్రెస్ లో నైట్ జర్నీ చేస్తానని. అదిగో వచ్చేసింది మన వందే భారత్ ఎక్స్ప్రెస్, చూద్దాం ఎక్కడ దాకా తీసుకెళ్తారు. ఈ స్టేషన్ పేరు పోరా అంట. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్, మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను అయోధ్య కాండ్ రైల్వే స్టేషన్ లో ఉన్నాను. ఈ రోజు ఒక ట్రైన్ జర్నీని అయితే చేయబోతున్నాను, దట్ టు వందే భారత్ ఎక్స్ప్రెస్ లో. వందే భారత్ ఎక్స్ప్రెస్ అయోధ్య కాండ్ నుంచి ఎక్కి నేను ఢిల్లీ అయితే వెళ్ళబోతున్నా. ఢిల్లీ ఏ స్టేషన్ కనుకుంటున్నారు? ఆనంద్ విహార్ స్టేషన్ కి. ముందుగా మీకు అయోధ్య కాండ్ రైల్వే స్టేషన్ గురించి చెప్పాలి. 2 ఏళ్ల క్రితం దాకా అయోధ్య కాండ్ రైల్వే స్టేషన్ వేరే ఉండేది. ఏంటో తెలుసా? ఫైజాబాద్. అయోధ్యకి మొత్తం 2 రైల్వే స్టేషన్. ప్రస్తుతం నేను ఉన్నాను కదా, ఇది అయోధ్య కాండ్. అయోధ్య ధామ్ జంక్షన్ అని ఉంటుంది. అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్ వచ్చి మన రామ జన్మభూమి ఉంది కదా, అక్కడికి చాలా దగ్గర. రైల్వే స్టేషన్ లోపలికి ఎంటర్ అవుతూనే లెఫ్ట్ సైడ్ మనకి బుకింగ్ ఆఫీస్, రిజర్వేషన్ ఆఫీస్ ఉంటుంది. స్టేషన్ లోపలికి అయితే ఇలా వెళ్ళాలి, వెళ్దాం పదండి. ఇప్పుడు నేను ప్రయాణించబోయే వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, December 30 అయితే ఇనాగురల్ రన్ అయితే జరిగింది. నెల రోజులు కూడా అవ్వలేదు అనమాట ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ని స్టార్ట్ చేసి. గైస్ లోపలికి వస్తూనే మనకి ఇలా డిస్ప్లే బోర్డు అయితే ఉంటది. ఈ రోజు నేను వెళ్ళబోయే ట్రైన్ వచ్చేసి వందే భారత్ అని చెప్పాను కదా, ట్రైన్ నెంబర్ 22425. అయోధ్య క్యాంట్ స్టేషన్ కోడ్ AYC. అయోధ్య క్యాంట్ రైల్వే స్టేషన్ కూడా ట్రైన్లు బాగానే వస్తున్నాయి, పదండి లోపలికి వెళ్ళి మిగతా విశేషాలు చూద్దాం. అయోధ్య కాండ్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. అయోధ్య కాండ్ కి మొత్తం 3 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి, ప్లాట్ఫామ్ నెంబర్ 1, ప్లాట్ఫామ్ నెంబర్ 2, ప్లాట్ఫామ్ నెంబర్ 3. ఈ రైల్వే స్టేషన్ వచ్చి నార్దర్న్ రైల్వేస్ లోకి అయితే వస్తుంది, NR. ప్లాట్ఫామ్ నెంబర్ 3 లో ఒక ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ ఏంటో తెలుసా? అయోధ్య కాండ్ నుంచి ముంబై వెళ్లే ట్రైన్. ముంబై ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారు? లోకమాన్య తిలక్ LTT. అయోధ్యకి 2 రైల్వే స్టేషన్లు అని చెప్పాను కదా, నా టికెట్ ఒకసారి వెరిఫై చేసుకుంటే తెలిసింది అయోధ్య ధామ్ జంక్షన్ నుంచి కాదు, అయోధ్య కాండ్ నుంచి వందే భారత్ అని. లేదంటే దెబ్బైపోతుంది. ఈ స్టేషన్ అనుకుని ఆ స్టేషన్కి వెళ్ళాను అనుకోండి, అక్కడి నుంచి ఇక్కడికి 13 కిలోమీటర్లు ఉంటుంది. ఒకవేళ మీరు కూడా ట్రైన్ జర్నీ చేస్తున్నారు అయోధ్య కంటే, ఏ స్టేషన్కి వెళ్తుంది మీ ట్రైన్, లేదంటే మీ ట్రైన్ ఏ స్టేషన్ నుంచి బయలుదేరుతుందో చెక్ చేసుకోండి. అయోధ్య కాండ్ రైల్వే స్టేషన్ రామ జన్మభూమికి అప్రాక్సిమేట్ గా 13 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. అక్కడ చూడండి, మన లోకమాన్య తిలక్ వెళ్లే ట్రైన్ బయలుదేరిపోతుంది, అంటే అయోధ్య నుంచి ముంబైకి అయితే వెళ్ళిపోతుంది ఆ ట్రైన్. అరే 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 అరే, పాపం ట్రైన్ సిగ్నల్ ఇచ్చారు, అబ్బాయి దాటలేకపోతున్నాడు. అరే వెళ్ళిపోతుంది, బయలుదేరిపోయింది ట్రైన్. అరే ఇలా లాస్ట్ మూమెంట్లో ట్రైన్ని క్యాచ్ చేయాలంటే చాలా కష్టం తెలుసా? అరే 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 అరే, ఆప్ చేశారు ట్రైన్ నాళ్ళ గురించి. ఇందాక నుంచి ముంబై వెళ్తుంది ఆ ట్రైన్ అని చెప్తున్నాను కదా, అదే LTTకి అండి, లోకమాన్య తిలక్కి. ఆ ట్రైన్ పేరు చెప్పలేదు కదా, ఆ ట్రైన్ పేరు వచ్చి సాకేత్ ఎక్స్ప్రెస్. హలో ఫన్ లవర్స్, మీరైతే రెడీగా ఉన్నారా డైలీ డోస్ ఆఫ్ ఎండ్రోఫిన్స్ తీసుకోవడానికి? అయితే నాతో జాయిన్ అవ్వండి, మార్కెట్ లో ఉన్న ఫైనెస్ట్ గేమ్స్ అన్ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. మీరైతే మీ సీట్ బెల్ట్ లు పెట్టుకుని రెడీగా ఉండండి, ఎందుకంటే మన జర్నీని అయితే స్టార్ట్ చేయబోతున్నాం, జర్నీ విత్ ఏవియేటర్. ఇది చాలా పాపులర్ ఆట అండి. ఎందులో అనుకుంటున్నారు? పరీ మ్యాచ్ లో. పరీ మ్యాచ్ అనేది నెంబర్ 1 గ్లోబల్ గేమింగ్ ప్లాట్ఫామ్, ట్రస్టెడ్ బై మెనీ సెలబ్రిటీస్ అండ్ వరల్డ్ వైడ్ గా ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. ఏవియేటర్ లో రూల్స్ అనేవి చాలా సింపుల్ అండి. ప్లేన్ అనేది క్రాష్ అవ్వక ముందు మనం తీసేయాలన్నమాట. సో ఆడదామా మరి? చూసారా ఎంత ఈజీగా విన్ అయ్యామో మనం? అంతే కదండి, ఎంటర్టైన్మెంట్ కూడా వచ్చింది కదా, దాంతో పాటు ప్రాఫిట్. పరీ మ్యాచ్ గురించి మాట్లాడాలంటే 5000 పైగా ఫస్ట్ క్లాస్ గేమ్స్ అన్ని ఉన్నాయి. ఇందులో ఏవియేటర్ అనేది నాకు చాలా ఇష్టమైన గేమ్. అవి కాకుండా జెటెక్స్, అందర్ బాహర్, ద ఫ్రూట్, క్రికెటెక్స్, ఇలా పేర్లు చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో మరెన్నో ఉన్నాయి. చాలా అంటే చాలా యూజర్ ఫ్రెండ్లీ, 100% సేఫ్. సైన్ అప్ కి ఎంతో సేఫ్ పట్టదండి, ఫ్యూ క్లిక్స్ అంతే. 24/7 వీళ్ళ కస్టమర్ కేర్ అయితే అవైలబుల్ ఉంటుంది. అంతేకాకుండా క్విక్ డిపాజిట్స్ అండ్ విత్డ్రాల్స్ కూడా. అండ్ మై ఫేవరెట్, వెల్కమ్ బోనస్ వచ్చి 1 లక్ష రూపాయల దాకా మనం చూసాయని నిజాలు కదా, అది కూడా గుర్తుపెట్టుకోవాలి గైస్. పరీ మ్యాచ్ లో ఏవియేటర్ ఆటనైతే ఆడతారా? ఇంకెందుకు ఆలస్యం? జాయిన్ అవ్వండి, సంతోషాన్ని పొందండి. డబుల్ యువర్ క్యాష్ విత్ పరీ మ్యాచ్. డీటెయిల్స్ అన్ని కూడా పిన్ కామెంట్స్ లో ఇస్తున్నాను, చెక్ చేయండి. ఇప్పుడు వీళ్ళు దాడుతున్నారు, ఆ ట్రైన్ క్యాచ్ చేస్తారేంటి? చాలా నెమ్మదిగా దాడుతున్నారు అసలు. ఒట్టి అమ్మా ఏంద్రా బాబు, వీళ్ళు వెళ్ళట్లేదు రే, ఆ ట్రైన్ ని క్యాచ్ చేయట్లేదు. కానీ ఈ స్టేషన్ లో వారణ సైన్యంతో చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్యాకెట్ కనబడితే చాలా లాక్కి వెళ్ళిపోతున్నాయి. మొత్తానికి అయితే ప్లాట్ఫామ్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది మన సాకేత్ ఎక్స్ప్రెస్. బాయ్ బాయ్ సాకేత్ ఎక్స్ప్రెస్. టింగ్ 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 టింగ్. ఇప్పుడే అందిన తాజా వార్త, మన వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చి 3.5 గంటలు లేట్ అంట. 3:20 బయలుదేరాల్సిన వందే భారత్ ఎక్స్ప్రెస్ అయోధ్య క్యాంట్ నుంచి 3.5 గంటలు లేట్ లో నడుస్తుంది అని చెప్తున్నారు. నడుస్తుందంటే
ట్రైన్ రావాలి, ట్రైన్ వచ్చాక బయలుదేరుతుంది. మనకు సీట్ దొరికింది, సీట్ దొరికితే కూర్చున్నాను. ఈ రోజు ట్రైన్లు అన్ని కూడా లేట్, అనౌన్స్మెంట్లు జరుగుతున్నాయి. అనౌన్స్మెంట్లు మినిమం గంట నుంచి 4 గంటలు 5 గంటలు లేట్లో ట్రైన్లు నడుస్తున్నాయి అని చెప్తున్నారు. ఈ రోజు చలి చంపేస్తుంది నిన్నటి మీద. నిన్న వచ్చాను నేను అయోధ్య, నిన్నటి గంట ఇవాళ చలి చంపేస్తుంది తెలుసా. ఈ రోజు 7 డిగ్రీస్ ఉందంట. ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్కి ఒక ట్రైన్ అయితే తీసుకొచ్చారు, అయోధ్య క్యాంట్ నుంచి ఢిల్లీ వెళ్ళే ఎక్స్ప్రెస్ అనమాట. ఇది అయోధ్య ఎక్స్ప్రెస్ అంటర్, దీని పేరు. న్యూఢిల్లీకి వెళ్ళదు, ఢిల్లీ రైల్వే స్టేషన్కి వెళ్తుంది. అయోధ్య క్యాంట్ స్టేషన్ కోడ్ AYC, ఢిల్లీ స్టేషన్ కోడ్ DLI. ఈ ట్రైన్ కి రేక్షేర్ కూడా ఉంది, ఢిల్లీ టు ప్రతాప్గఢ్ 22426. అయోధ్య క్యాంట్కి రావాల్సిన వందే భారత్ ఎక్స్ప్రెస్ ఢిల్లీ నుంచి ఇంకా ఎక్కడుందో తెలుసా, కాన్పూర్ కూడా రాలేదు. మధ్యాహ్నం 2:30కి రావాల్సింది అయోధ్య క్యాంట్కి, రాత్రి 8:00కి వస్తుంది తెలుసా, 8:00 వస్తుంది. దట్టు ఇంకా ఈ టైంను మనం నమ్మలేం, ఇంకా లేట్ అవుద్ది. చుక్క మార్ అంటారు తెలుసా, చుక్క మార్ కనిపిస్తుంది. ఎందుకంటే చలి బీభత్సంగా ఉంది, కాళ్ళు ఫ్రీజ్ అయిపోతున్నాయి. డే జర్నీ వందే భారత్ ఎక్స్ప్రెస్ అలా, నైట్ జర్నీ వందే భారత్ ఎక్స్ప్రెస్ లా ఉంది. ఉంది కాదు, అయిపోయింది. నార్త్ ఇండియాలో వింటర్స్ లో ట్రైన్ జర్నీ చేయాలంటే పెద్ద సాహసమే అని చెప్పాలి, ఎందుకంటే ఏ ట్రైన్ కూడా టైంకి నడవదు. అఫ్ కోర్స్ రైల్వే వాళ్ళది కూడా ఏం తప్పు ఉండదండి, డ్యూ టు ఫాగ్. ఇదంతా ఫాగ్ వచ్చేసి, హెవీ ఫాగ్ ఉందనుకోండి లోకో పైలట్ కూడా కనిపించాలి కదా సిగ్నల్, అందుకే అంత స్లోగా వెళ్తాయి ట్రైన్లన్నీ. ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన అయోధ్య ఎక్స్ప్రెస్ అలాగే ఉంది, ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఒక ట్రైన్ వచ్చింది. ఆ ట్రైన్ ఏంటంటే కామాఖ్యా నుంచి గాంధీధామ్కి అయితే వెళ్తుంది అనమాట. ఇటు సైడ్ నుంచి వచ్చింది, ఇలా వెళ్తుంది. అయోధ్య ఎక్స్ప్రెస్ అలాగే ఉండిపోయింది, వెనకాల వచ్చింది చూడండి, ఏది మన గాంధీధామ్ వెళ్ళేది కామాఖ్యా నుంచి. ఆ ట్రైన్కి అయితే సిగ్నల్ ఇచ్చి పంపించేస్తున్నారు, బాయ్ బాయ్ గాంధీధామ్ ఎక్స్ప్రెస్. 5:30 అయితే అయ్యింది, మన అయోధ్య క్యాంట్ ఢిల్లీ ఎక్స్ప్రెస్ అయితే బయలుదేరిపోయింది. మా ట్రైన్ డిలే అవుతా వస్తుంది, 9:00 వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్తున్నారు, ఇంకా కన్ఫర్మ్డ్ కాదు. అయోధ్య క్యాంట్కి 3 ప్లాట్ఫామ్లు అనుకున్నాను, 3 ప్లాట్ఫామ్లు కాదు, అటు సైడ్ ఇంకొక ప్లాట్ఫామ్ ఉంది, కాకపోతే పొట్టి ప్లాట్ఫామ్ అనమాట. మెమో ట్రైన్ అయితే ఉంది చూడండి. ఆ ట్రైన్ ఎక్కడికి వెళ్తుందంటే ఇప్పుడు ప్రయాగ్రాజ్కి వెళ్తుంది అనమాట, ఎక్కడి నుంచి, అయోధ్య నుంచి. ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి ఒక ట్రైన్ అయితే వస్తుంది, రిషికేశ్ నుంచి హౌరా వెళ్ళే ట్రైన్ అనమాట. ఇది వచ్చి డూన్ ఎక్స్ప్రెస్. డూన్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి అయితే బయలుదేరిపోయింది. అరే అరే అరే, ఈ లాస్ట్ మూమెంట్లో ఎక్కటాలే, చాలా జాగ్రత్త కావాలి. హియర్ కమ్స్ డూన్ ఎక్స్ప్రెస్. ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి ప్రయాగ్రాజ్ వెళ్ళాల్సిన మెమో ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. మా ట్రైన్ అనౌన్స్మెంట్ ఇప్పుడే వచ్చింది, 6:30 లేట్లో నడుస్తుందంట. అది టైం వేస్ట్ ఎందుకు చేయడం అని చెప్పి ల్యాప్టాప్ తీసి ఎడిటింగ్ స్టార్ట్ చేశాను, ఆల్మోస్ట్ ఒక వ్లాగ్ అయితే ఎడిట్ చేశాను. సమయం 8:30 అవ్వబోతుంది, ట్రైన్లు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి, కానీ మా వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే రావట్లేదు. 9:10 వచ్చే ఛాన్సెస్ ఉందని చెప్తున్నారు. అనౌన్స్మెంట్ మీద అనౌన్స్మెంట్లు అయితే వేరే ట్రైన్లు వస్తున్నాయి, మా వందే భారత్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను నేను. టైం చూడండి, 9:00 అయితే దాటింది, మన వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చేస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. ఈ అయోధ్య ట్రిప్ అయితే మటుకు నేను అస్సలు మర్చిపోలేను, మామూలు హడావిడి చేస్తుంది ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్, అసలు వస్తుందో రాదో డౌట్. అదిగో వచ్చేసింది మన వందే భారత్ ఎక్స్ప్రెస్, బ్యూటీ క్వీన్ ఈజ్ హియర్. అరే ఇక్కడతో ఆగిపోయింది, మనం అలా వెళ్ళాలనుకుంటా. నాకు ఇప్పుడు చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. మనకి రాత్రి డిన్నర్ సర్వ్ చేయాలి కదా, అది ఎప్పుడో ఎక్కిచ్చారా లేదంటే ఇప్పుడు ఫ్రెష్గా ఎక్కిస్తారా, మధ్యాహ్నాన్ని పెడతారా లేదంటే సాయంత్రం ఫ్రెష్గా చేసి ఇస్తారా అనేది ఒక $1,000,000 క్వశ్చన్. ఇప్పుడు మనం ఎక్కడానికి కాదనుకోండి, ఎందుకంటే వీళ్ళు క్లీన్ చేయాలి, క్లీన్ చేసాక ఎక్కాలి మనం. అది చూసారా వందే భారత్ మెయింటెనెన్స్, ప్రీమియం ట్రైన్ మెయింటెనెన్స్ ఇది. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చి మినీ వందే భారత్ ఎక్స్ప్రెస్. నేను చైర్ కార్ రిజర్వేషన్ అయితే చేపించుకున్నాను, 7 చైర్ కార్ కోచ్లు, 1 ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్ అయితే ఉంటుంది ఈ మినీ వందే భారత్ ఎక్స్ప్రెస్ కి. నా కోచ్ వచ్చి C4 దగ్గరకు అయితే వచ్చేసాను. ఇది వచ్చి ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్ అనమాట, లోపల సీటింగ్ వచ్చి రెడ్ కలర్ ఉంది. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ లో మనం సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు ప్రయాణిస్తాం, మొత్తం 630 కిలోమీటర్లు. మన వందే భారత్ ఎక్స్ప్రెస్ టోటల్ రన్ టైమ్ వచ్చేసి 8:13. టెంపరేచర్ చెక్ చేస్తున్నారు, దేని అనుకుంటున్నారు, రోలర్స్. ఏ మా కోచ్ కూడా క్లీన్ చేసేస్తున్నారు అద్దాలని. అయోధ్య కాండ్ నుంచి ఆనంద్ విహార్ వెళ్లే ట్రైన్ నెంబర్ అదేనండి మన వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 22425. 9:20 అయితే అయింది, నేనైతే ట్రైన్ లోపలికి ఎక్కి నా లగేజ్ అయితే పెట్టేసాను. నాకు ఈసారి
మిడిల్ సీట్ వచ్చింది. సేమ్ ఎమినిటీస్, స్లైడింగ్ డోర్ అండ్ లోపల చూస్తే మనం బ్లూ కలర్ సీట్స్ అన్నమాట. 3:2 సీటింగ్ సీట్ ఈసారి, అటు కాదు ఇటు కాదు, ఫస్ట్ టైం అన్నమాట వందే భారత్ ఎక్స్ప్రెస్ లో మధ్యలో ట్రావెల్ చేస్తున్నాను. ఏది టికెట్ కొనుక్కుని పక్క ట్రాక్ లోకి ఇప్పుడు ఒక ట్రైన్ వచ్చింది. ఆ ట్రైన్ ఏంటంటే జమ్మూ తవి నుంచి కోల్కతా అయితే వెళ్తుంది. ఈ వందే భారత్ లో జర్నీ నాకు చాలా చాలా స్పెషల్, ఎందుకో తెలుసా? నైట్ జర్నీని అయితే చేయబోతున్నాను. జనాలు అందరూ కూడా ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు, ఎందుకంటే ఎవరు లగేజ్ షార్ట్ అవుట్ చేసుకుంటున్నారు. ట్రైన్ లేట్ అవటం వల్ల అనుకుంటా చాలా క్యాన్సిలేషన్స్ జరిగినట్టు ఉన్నాయి. అక్కడక్కడ నాకు ఖాళీ సీట్లు కనిపిస్తున్నాయి. ఇవాళ పొద్దున్న చెక్ చేసినప్పటికి మొత్తం ట్రైన్ అయితే సోల్డ్ అవుట్ ఉంది, 100% ఆక్యుపెన్సీ. కరెంట్ అవైలబిలిటీలో కూడా ఏది ఖాళీ చూపించలేదు. ఈ కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ లో ఉన్నాయి కదా, దీంట్లో రిక్లైనింగ్ పొజిషన్ అయితే మారింది, కొంచెం కంఫర్ట్ గా అయితే ఉండొచ్చు మనం. మిగతా అమ్యూనిటీస్ అన్ని కూడా సేమ్ ఉంటాయి. ఆ టచ్ లైట్లు, వాటర్ బాటిల్ హోల్డర్, ఫుట్ పెడలు, ఇట్ సైడ్ కింద ఛార్జింగ్ పాయింట్లు. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి ఇంకొక వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చింది చూడండి. ఆ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కడికి వెళ్తుంది తెలుసా? గోరఖ్పూర్ వెళ్తుంది. అయోధ్య ధామ్ జంక్షన్ గోరఖ్పూర్ ఆ వందే భారత్ ఎక్స్ప్రెస్ అన్నమాట. రాత్రి 9:30 అయితే అయ్యింది, ఇంకా ఇక్కడే ఉన్నాం. క్లీనింగ్ అయిపోయింది, జనాలు అందరూ ఎక్కేశారు, డోర్లు క్లోజ్ అయిపోయి ఏమైందో ఏంటో తెలీదు, డోర్లు మళ్ళీ ఓపెన్ చేస్తారు. ఇక్కడ కూడా ట్రైన్ 18 అనేది మిస్ అయింది. చూసారా, మన కోచ్ మ్యానుఫ్యాక్చర్ అయింది ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై, September 2023. రాత్రి 9:40 అయితే మన ట్రైన్ బయలుదేరింది అయోధ్య కాంట్ నుంచి. అయోధ్య కాంట్ స్టేషన్ కోడ్ AYC. సోర్స్ స్టేషన్ లో బయలుదేరాక మన ట్రైన్ నెక్స్ట్ వెళ్ళి ఆగేది ఎక్కడ అనుకుంటున్నారు? లక్నోలో. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మన ట్రైన్ వచ్చేసి 4 రైల్వే స్టేషన్లు అయితే టచ్ చేస్తుంది. సోర్స్ అండ్ డెస్టినేషన్ స్టేషన్స్ తీసేమనుకోండి, ఓన్లీ 2 స్టాప్లే ఉంటాయి. 630 కిలోమీటర్లకి 2 స్టాపుల్లోనే ఆగుద్ది. ఈవినింగ్ ట్రైన్ కదా, ఎంతో కొంత కంటెంట్ ఇద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఈవినింగ్ ట్రైన్ వల్ల రాత్రి ట్రైన్ అయిపోయింది. ట్రైన్లో మొత్తం కేకలు, అరుపులు, నానా రచ్చ చేసేస్తున్నారు ఇల్లు. అయోధ్యలో మటుకు ఎలక్ట్రిక్ ఆటోలు 100% యూజ్ చేస్తున్నారు తెలుసా. ఎక్కగానే మనకి 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు, తెలుసు కదా రైల్ నీర్ బ్రాండ్. బయట కూడా అంతేం కనిపించట్లేదు. ఇంకొక విషయం ఏంటి తెలుసా, ఇప్పుడు వీళ్ళు క్రూజింగ్ స్పీడ్ ఏం మెయింటైన్ చేస్తారా అనేది నా పెద్ద డౌట్. మన ఇనిషియల్ పుల్ అయితే ఇది, క్రూజింగ్ స్పీడ్ మెల్లమెల్లగా పెరుగుతుంది. చూద్దాం ఎక్కడ దాకా తీసుకెళ్తారు. 90 కిలోమీటర్స్ పర్ అవర్ క్రూజింగ్ స్పీడ్ మించి అయితే వెళ్ళట్లేదు మన బండి. నాకు తెలిసి రాత్రి అంతా ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. అసలు పొద్దున్న ఎన్నింటికి దింపుతారో కూడా తెలియదు. ఇదిగోండి ఈ స్పీడ్లో వెళ్తుంది అసలు ట్రైన్. అరగంట నుంచి ఇలాగే ఉంది పరిస్థితి. ప్రస్తుతం టైం అయితే చూడండి 10:11 అయింది. ఏదో స్టేషన్ అయితే ఇప్పుడే స్కిప్ చేసాం, ఇంకా స్కిప్ చేస్తున్నాం ఇదే స్పీడ్ క్రూజింగ్ స్పీడ్. స్నాక్స్ డిన్నర్ సర్వ్ చేస్తున్నారు, చూడాలి ఏంటో. మ్యాటర్ ఏంటంటే ఇది స్నాక్ అన్నమాట, డిన్నర్ అయితే సర్వ్ చేయలేదు, స్నాక్ అయితే సర్వ్ చేశారు. కచోరీ, ఏంటిది పాప్కార్న్, మసాలా చాయ్, వేసన్ గుళ్ళొచ్చు, ఒక మిక్చరు, ఒక జ్యూస్, హిమాలయన్ సాల్ట్ కార్మన్ పాప్కార్న్ అంట. చూడండి PVR బ్రాండ్ది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, పాప్కార్న్ మటుకు అద్దరిపోయింది. పొద్దున్నీ వాటర్ తాగాలంటే పళ్ళు జుమ్ 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 అంటే అంత కూలింగ్ ఉన్నాయి వాటర్. ఇప్పుడే హాట్ వాటర్ వచ్చాయి, ఇది తాగేద్దాం. టైం 12:30 అయింది. లక్నోనైతే ఇప్పుడే దాడుతున్నాం. లక్నో తర్వాత మా ట్రైన్ ఎలాగేది కాన్పూర్లో, కాన్పూర్ సెంట్రల్. నెక్స్ట్ డే 8:00 అయితే అయింది, ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే సర్వ్ చేశారు. రాత్రి లక్నో దాటేసాం, కాన్పూర్ దాటేసాం. బయట పరిస్థితి అయితే ఎలా ఉంది, వందే భారత్ ఎక్స్ప్రెస్ 40 కిలోమీటర్ల క్రూజింగ్ స్పీడ్తోను, 50 కిలోమీటర్ల క్రూజింగ్ స్పీడ్తోను వెళ్తుంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత ప్రీమియం ట్రైన్ కూడా ఇలా చేస్తున్నారని. ఇలా చేస్తున్నారంటే ఎవరు ఏం చేసేది లేదు, అంతా కూడా ఫాగ్ వల్లే. విజిబిలిటీ లేదంటే ఎవరు మటుకు ఏం చేస్తారు చెప్పండి. రొట్టి, బంగాళదుంప కూర, పెరుగు, పాప్కార్న్, మళ్ళీ ఇదిగోండి పాప్కార్న్. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు వందే భారత్ ఎక్స్ప్రెస్లో నైట్ జర్నీ చేస్తానని. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, లక్నో దాటాక డిన్నర్ కూడా సర్వ్ చేశారు. నన్ను నేను పడుకుండిపోయాను, నన్ను లేపి తింటారా అని అడిగారు బాబు, వద్దురా బాబు అని చెప్పి. ఇది పరిస్థితి, అస్సలు 60 కిలోమీటర్లు దాటి క్రూజ్ అవ్వట్లేదు తెలుసా. ఇలాగే ఉంది బండి రాత్రి నుంచి, ఇదే పరిస్థితి. ఇనీషియల్గా కొంచెం స్పీడ్ కొట్టారు ఎక్కడ దాకా, లక్నో దాకా. లక్నో నుంచి కాన్పూర్ ఎలాగొచ్చని తెలియదు, కానీ కాన్పూర్ దాటాక అయితే మటుకు ఇదే పరిస్థితి. కుండ్లా జంక్షన్ అయితే స్కిప్ చేస్తున్నాం మనం,
స్కిప్ చేయటం ఏముందిలేండి, ఒకటే స్పీడ్. పట్టాల మీద వెళ్ళినా స్టేషన్లో వెళ్ళినా కూడా ఇదే స్పీడ్లో వెళ్తున్నాం. అయోధ్య క్యాంట్లో ఎడిట్ చేశాను కదా వీడియో, ఇప్పుడు ఎక్స్పోర్ట్ అయితే పెట్టాను. ఒక అరగంట సేపు తుండ్లా జంక్షన్లో ఆపేశారు, ఆపేశాక ఇప్పుడే కదిలింది మా ట్రైన్. పక్కన డీజిల్ లోకోమోటివ్, ఫాగ్ మామూలుగా లేదు ఎవ్వరం. ఈ స్టేషన్ పేరు పోరా అంట, ఏ స్టేషన్ కనిపిస్తే ఆ స్టేషన్లో అయిపోతుంది మన వందే భారత్ ఎక్స్ప్రెస్. ప్యాసింజర్ కన్నా దారుణంగా ఉంది. టైం ఇప్పుడు ఉదయం 10:30 అయితే అవుతుంది. ఒకసారి విజిబిలిటీ చూడండి, ఆ గోడ కనిపిస్తుంది. అంటే గోడ తర్వాత ఏముందో కూడా ఎవ్వరికీ ఏం తెలియట్లేదు. నేను ట్రైన్ ఎక్కి 13 గంటలు అయితే అయ్యింది. 13 గంటల నుంచి అలా కూర్చునే ఉన్నాం. నేను ఏ వందే భారత్ ఎక్స్ప్రెస్లోనూ ఇన్ని గంటలు కూర్చుని ప్రయాణించలేదు, ఇంక్లూడింగ్ ఇనాగ్రల్ జర్నీస్ ఉంటాయి కదా ఆ వందే భారత్లతో చెప్తున్నాను. ఇదండి చూసారా మన వందే భారత్ ఎక్స్ప్రెస్ క్రూజింగ్ స్పీడ్. నేను ఏ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ క్రూజింగ్ స్పీడ్లో వెళ్తుందని. వందే భారత్ ఎక్స్ప్రెస్ని గూడ్స్ ట్రైన్ ఓవర్టేక్ చేసుకెళ్ళిపోతుంది ఈసారి. లైఫ్లో ఎప్పుడు ఇలాంటివి చూస్తాను అనుకోలేదు, చూడాల్సి వస్తుంది అంతే. విజిబిలిటీ అనేది కొంచెం పెరిగింది, అందుకే మా వందే భారత్ ఎక్స్ప్రెస్ క్రూజింగ్ స్పీడ్ కూడా పెరిగింది. అది హైలైట్ ఏంటంటే వందే భారత్ ఎక్స్ప్రెస్లో తాగడానికి వాటర్ లేవు, వాటర్ బాటిల్స్ అన్నీ కూడా అయిపోయినాయి. అదండి మొత్తానికి అయితే మన వందే భారత్ ఎక్స్ప్రెస్ టాప్ క్రూజింగ్ స్పీడ్కి అయితే వచ్చింది. 129 కిలోమీటర్స్ పర్ అవర్ క్రూజింగ్ స్పీడ్లో మనం అయితే ఇప్పుడు క్రూజ్ అవుతున్నాం. విజిబిలిటీ వచ్చింది, చూస్తానో చూడనో అనుకుంటున్నాను. టాప్ స్పీడ్ టైంకి అయితే చూపించారు, 12:40 అయితే అవుతుంది. మనం ఎన్సీఆర్ రీజన్లోకి అయితే వచ్చాం. ఎన్సీఆర్ రీజన్ అంటే తెలుసు కదా, నేషనల్ క్యాపిటల్ రీజన్. ఇక్కడ నుంచి ఇంకొక అరగంట ప్రయాణం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. అరగంట నుంచి గంట సేపు పట్టే అవకాశం ఉంది. ఘజియాబాద్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం మనం. ఇంకా ఆనంద్ విహార్కి వెళ్ళిపోదాం పదండి. నిజంగా ఆనందంగా ఉంది తెలుసా. టైం ఇప్పుడు 1:15 అయింది. నేను దగ్గర 2 వచ్చాను రైల్వే స్టేషన్కి, ఏది అయోధ్య కాండ్ రైల్వే స్టేషన్కి. అప్పటి నుంచి నా కళ్ళు ఢిల్లీ ఎప్పుడు వెళ్తానా అని ఎదురు చూస్తూనే ఉన్నాయి. 1:10 అయింది, మనం అయితే వచ్చేసాం ఆనంద్ విహార్ టెర్మినల్కి. ప్లాట్ఫామ్ నెంబర్ వన్నే అనుకుంటా. అమ్మా 14 గంటలు లేట్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ మనల్ని అయోధ్య క్యాంట్ నుంచి ఆనంద్ విహార్ టెర్మినల్కి అయితే తీసుకొచ్చింది. నా జీవితంలో ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ జర్నీ ఇంత భయంకరంగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. అంతలాంటి జర్నీ చేశాను నేను ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్లో. లైఫ్లో ఏ రోజు ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ని అయితే మర్చిపోను గైస్. నేను వ్లాగ్ చేస్తుంటే నాకే ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ చాలా కొత్తగా అనిపించింది. ఈ వ్లాగ్ కూడా చాలా చాలా కొత్తగా ఉందని అనుకుంటున్నాను. వ్లాగ్ని అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నా, ఈ వ్లాగ్ ఎలా అనిపిస్తుందో కామెంట్స్ చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ న్యూఢిల్లీ. కానీ రైల్వే స్టేషన్ వచ్చి ఆనంద్ విహార్ టెర్మినల్.